ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు గనక ఉదయం లేస్తే రాత్రి దాకా మీ పనులన్నింటి కోసం సిటీ బస్ని యూజ్ చేస్తున్నారా? అంతేకాకుండా మీరు బస్కి ఎక్కువ ట్రావెల్ చేసే అలవాటు ఉందా? అయితే మీ అందరూ ఈ వీడియోని తప్పనిసరిగా చూడాలి. భారతదేశంలో సిటీ బస్సెస్ మరియు నార్మల్ ఏపీఎస్ఆర్టీసీ ఇలాంటి బస్సెస్కి ట్రావెల్ చేసే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుందట. కానీ వాళ్ళకి బస్సులో ట్రావెల్ చేయటం వల్ల వచ్చే కొన్ని ఉపయోగాలు, అంతేకాకుండా బస్సులో ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని రూల్స్ ఏంటో తెలియట్లేదట. సో ఈ రూల్స్ తెలియకుండా, ఆ లాభాలు తెలియకుండా వాళ్ళు ట్రావెల్ చేస్తూ నష్టపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి అంటున్నారు మోడీ గవర్నమెంట్. మీరు ట్రావెల్ చేసినప్పుడు ఎన్ని కిలోమీటర్స్కి ట్రావెల్ చేస్తున్నారనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే కిలోమీటర్కి ఇన్ని రూపీసే తీసుకోవాలి అని గవర్నమెంట్ నుండి ఒక రూల్ ఎప్పుడో వచ్చింది. కానీ కొన్ని కొన్ని ప్రైవేట్ బస్సెస్ మాత్రం వాళ్ళకి నచ్చినట్టు కిలోమీటర్కి ఎంత పడితే అంత రేటు వేస్తూ ఉంటారు. అయితే మీరు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నారు, ఒక కిలోమీటర్కి రేట్ ఎంత అని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక అంతేకాదు, మీ దగ్గర టికెట్ కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ డ్రైవర్ కానివ్వండి, కండక్టర్ కానివ్వండి మీకు టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే వారి మీద మీరు కేసు వేయచ్చు, వాళ్ళకి జైలు శిక్ష అలాగే జరిమానా కూడా పడుతుంది. ఇక ఇంకో విషయం మీరు తెలుసుకోవాల్సింది, మీరు కిలోమీటర్కి 2 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు భారతదేశం అంతటా కూడా మినిమం ఛార్జీ 5 రూపీస్ చేశారు కాబట్టి మీరు 1 కిలోమీటర్ ట్రావెల్ చేసినా 2 కిలోమీటర్లు ట్రావెల్ చేసినా 5 రూపీస్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అంతకు మించి మీరు ట్రావెల్ చేస్తే కిలోమీటర్కి 2 రూపాయలు చొప్పున మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ మీరు 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినారంటే మీరు 20 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా కిలోమీటర్కి 2 రూపీ చొప్పున మీరు చెల్లించాలి. కానీ మినిమం ఛార్జ్ వచ్చేసరికి 5 రూపీస్, అంటే మీరు 1 ఆర్ 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 5 రూపీ ఖచ్చితంగా ఇవ్వాలి. అలా కాకుండా ఇంకా అంతకు మించి ట్రావెల్ చేస్తే కిలోమీటర్కి 2 రూపీ చొప్పున మీరు క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.